వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఇష్టకఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు తిరుచునూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అత్యాధునిక హంగులతో విశాఖ పోర్ట్ నుండి ఉత్సాహంగా బయలుదేరిన కార్డిలియో క్రూజ్ షిప్కు రెండో రోజు బ్రేక్ పడింది. ఆ సముద్ర పుష్పక విమానం పుదుచ్చేరిలో అడుగుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటల నుండి పుదుచ్చేరికి 60 కిలోమీటర్ల దూరాన సముద్రంలో ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. కేసీను, ఇతర రాష్ట్రాల లిక్కర్ను అమ్ముతున్నందున షిప్ హాల్టింగ్కు పుదుచ్చేరి సర్కార్ అనుమతి నిరాకరిస్తోంది. పుదుచ్చేరి ప్రభుత్వంతో మారిటైమ్ బోర్డు కేంద్రంతో జీఎం బక్షి గ్రూప్ చర్చలు జరిపారు. పుదుచ్చేరి అనుమతించకపోతే అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడతూరు పోర్టులో ఈ నౌకను నిలిపేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు నిర్వాహకులు పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులతో చర్చించారు. వారు అనుమతి నిరాకరిస్తే నేరుగా నౌక తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చిందని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ యువర్ యువో కార్యక్రమంలో భక్తుల సందేశాలకు ఫోన్ ద్వారా సమాధానమిచ్చి భక్తుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మే నెలలో 22,62,000 మంది భక్తుల స్వామివారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా 130,29,00,000 రూపాయలను భక్తులు కానుకగా స్వామివారికి సమర్పించుకున్నారని ధర్మారెడ్డి తెలిపారు. 86,00,000 స్వామివారి లడ్డూ ప్రసాదమే మే నెలలో విక్రయించామని, 47,03,000 మంది భక్తులు మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. 10,72,000 మంది భక్తులు కళ్యాణకట్టలో స్వామివారికి తలనీరాలు సమర్పించినట్లు వివరించారు. మే నెలలో డేటా గురించి మీకు వివరిస్తాను. 22,62,000 మంది భక్తులు దర్శనం, శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హుండీ కానుకలుగా మనకు 130,29,00,000 మే నెలలో చేకూరింది. ఇది టీటీడీ చరిత్రలో అత్యధికమైనటువంటి హుండీ కానుకగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 1,86,000 లడ్డూలను భక్తులు తీసుకెళ్లారు. అంటే అన్నదానం కాంప్లెక్స్లో అన్నప్రసాదాన్ని 47,03,000 మంది భక్తులు స్వీకరించారు. కళ్యాణకట్టలో కళనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 10,72,000. శుక్ర శని ఆదివారాల్లో భక్తుల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల దర్శనం అనేది చాలా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. భక్తులు కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అకామిడేషన్ లభించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల కొన్ని కష్టాలు ఉంటాయి. దీనన్నీ దృష్టిలో ఉంచుకొని ఓపిక్గా ఉండాలని చెప్పేసి భక్తులకు నేను భక్తులను కోరుకుంటున్నాను. పునఃప్రవేశపెట్టడానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ కింద చేస్తున్నాం. అవి చేసిన వెంటనే స్లాటెడ్ దర్శనాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్లాటెడ్ దర్శనంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలను మనం ఎలా అధిగమించాలి అనేది మనం సమాధానం కనుక్కోవాలి. ఫస్ట్ సమస్య, భక్తుల సంఖ్య మనం రోజు ఇచ్చేటువంటి టోకన్ల సంఖ్య కంటే పెరిగితే స్లాట్ నెక్స్ట్ డేకి జంప్ అవుతుంది. రెండో రోజు సంఖ్య కంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్య వస్తే భక్తులు ఆ స్లాట్ థర్డ్ డేకి జంప్ అవుతుంది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి జంప్ కావడం వల్ల తిరుపతిలో భక్తులు వెయిట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు.
సరే అందర్నీ స్లాట్ తీసుకున్న ప్రతి భక్తుని కూడా మనం తిరుమలకు అలౌ చేయమని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. అలా అలౌ చేస్తే అకామిడేషన్ తిరుమలలో దొరకదు. ఎందుకంటే ప్రతిరోజు స్లాట్ ఇస్తాం. స్లాట్ ఇచ్చేటువంటి భక్తుల సంఖ్య అనుగుణంగా మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఎక్సెస్ అకామిడేషన్ మనం ఉండదు. ఈ భక్తులు వెకేట్ చేస్తేనే సెకండ్ డే స్లాట్ వచ్చిన భక్తునికి ఒక అకామిడేషన్ దొరుకుతుంది. కాబట్టి తిరుమలకు అలౌ చేస్తే భక్తులు అకామిడేషన్ దొరకక ఇబ్బంది పడి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బందుల పాలు గురి కావాల్సిన సమస్య వస్తుంది. సర్వదర్శన టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు లేని భక్తులను కూడా మనం వైకుంఠం ద్వారా పంపిస్తే 300 రూపీస్ ద్వారా వచ్చేటువంటి భక్తుల దర్శన దర్శనం తర్వాత స్లాటెడ్ దర్శనం ఈ రెండు కలిపితే దాదాపు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఎక్సెస్ టోకన్లు లేని వాళ్ళు టోకన్లు ఇవ్వకుండా అంటే ప్రతిరోజు సరిపడే టోకన్లు ఇచ్చి టోకన్లు దొరకని భక్తులు డైరెక్ట్గా తిరుమలకు పంపించేటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేస్తే అప్పుడు మనకు 3 వ్యవస్థలు వస్తాయి. ఒకటి పెయిడ్ వ్యవస్థ, రెండోది స్లాటెడ్ టోకన్ వ్యవస్థ, అసలు టోకన్ లేని వ్యవస్థ. అప్పుడు టోకన్ లేని వ్యవస్థలో ఉన్నటువంటి భక్తులు వైకుంఠం 2లో వెయిట్ చేసేటువంటి కాలం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్లాట్ ఇస్తామో ఎప్పుడైతే టైం ఇస్తామో టైం ప్రకారం వీళ్ళకి దర్శనం చేయించాలి. చేయించకపోతే మనకు ఈ భక్తులు చాలా అసహనానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత ధర్నాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళకు మనం టైం ప్రకారం పంపిస్తూ వీళ్ళకు ప్రయారిటీ తక్కువ చేస్తాం. ఎప్పుడైతే ప్రయారిటీ తక్కువ చేస్తామో వాళ్ళకు కనీసం 20 గంటలు 30 గంటలు 40 గంటలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ స్లాట్ను కూడా మనం తిరుపతిలో ఇస్తే మన సక్సెస్ కాదు. తిరుపతిలో కాకుండా ఇది మనం ఎవరి ఇళ్ళలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వచ్చేటువంటి వ్యవస్థ ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ వస్తుందో అప్పుడు స్లాట్ సక్సెస్ అవుతుంది. విశాఖ మహానగరం మధురవాడకు చెందిన యువకుడు భూపతిరాజు అన్మేష్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన భూపతిరాజు తాజాగా అమెరికాలో ఎత్తైన మౌంట్ దినాలి పర్వతాన్ని అధిరోహించాడు. ఈ నెల 5న దినాలి శిఖరాన్ని తాకి క్షేమంగా తిరిగి వచ్చాడు. కాగా అన్మేష్ వర్మ 2021లో మౌంట్ ఎవరెస్ట్, యూరప్ ఖండంలోని ఎల్బాసుమా పర్వతాలను, 2020లో ఆఫ్రికా ఖండంలోని కీలిమంజరో, దక్షిణ అమెరికాలోని అకాన్కా గువ పర్వతాలను అధిరోహించి భారతీయుల సత్తాను ప్రపంచానికి చాటారు. మార్షల్ ఆర్ట్స్లోనూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పలు అవార్డులు కైవసం చేసుకున్నారు. భూపతిరాజు అన్మేష్ వర్మను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి తదితర ప్రముఖులు అభినందించారు. ఆయన ప్రతిభను పలువురు నగరవాసులు వేణోళ్ళ కొనియాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు భద్రత కరువైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వెంకటరత్నంపై దాడి చేసింది వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడేనని ఆయన తెలిపారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే బీజేపీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంటే అరాచకాలకి కారణం అధికార పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు, భక్తులందరూ భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా టీటీడీ యాజమాన్యం చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అమ్మాయి పేరు ప్రియా పరణేష్. తిరుమలలో నాట్యం చేయాలనిపించింది కానీ ఆమెకు ఎవరూ తెలీదు. సోలో అవకాశాలు తీసుకునే వయసు కూడా కాదు కానీ తిరుమలలో నాట్యం చేయాలనే తపన పడేది. తిరుమలేసిన సన్నిధిలో నాట్యం చేయాలన్న తన ఆకాంక్షను కొంతమందికి తెలియజేసినా ఫలితం లేకపోయింది. తిరుమల కొండపై నాట్యం చేసి తీరాలన్న ఆమె సంకల్పం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో తల్లిదండ్రులతో కలిసి తిరుమల చేరుకుని స్వామివారు నడియాడే మాడ వీధుల్లో భక్తిభావంతో నృత్య ప్రదర్శన చేసి తమ మనసులోని కోరికను తీర్చేసుకుంది. ఆమె నాట్యాన్ని చూసిన భక్తులు అచ్చరి ఉంది మనసారా ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.